Hello students, now we'll start with the infectious and non-infectious diseases. So they are asking to distinguish between the infectious and non-infectious diseases. Give two examples each. Infectious పేర్లను ఇన్ఫెక్షన్ అవుతుంది అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతే ఆ డిజీస్ని ఇన్ఫెక్షియస్ డిజీజ్ అంటారు. నాన్ ఇన్ఫెక్షియస్ డిజీజ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అ డిజీజ్ విచ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ విచ్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకే, అంటే ఇప్పుడు లంగ్ ఏదైనా ఐ మీన్ ఆర్గాన్ ఏదైనా అవయవం ఏదైనా చెడిపోయింది అనుకోండి, పాడైపోయింది అనుకోండి, సో అది ఇంకొకరికి వెళ్తుందా? నో, వెళ్ళదు. బట్ ఏదైనా డిజీజ్ లైక్ కోల్డ్, ఇప్పుడు కోవిడ్, కరోనా వైరస్, టైఫాయిడ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశం ఉంది. సో ఒక ఇన్ఫెక్షన్, ఒక ప్యాథోజన్ ద్వారా వచ్చేటువంటి డిజీజ్ని ఇన్ఫెక్షియస్ డిజీజ్ అంటారు. సో ఇక్కడ ఎలాంటి ప్యాథోజన్ ఉండదు, జస్ట్ ఏదైనా ఒక ఆర్గాన్ పాడవడం వల్ల ఇలాంటి డిజీజ్ వస్తాయి, లైక్ హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వస్తాయి అన్నమాట ఈ డిజార్డర్స్, నాన్ ఇన్ఫెక్షియస్ డిజీజెస్. ఓకే, ఇన్ఫెక్షియస్ అంటే ప్యాథోజన్ ద్వారా వచ్చేటువంటి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి డిజార్డర్స్ ఆర్ డిజీజెస్. నాన్ ఇన్ఫెక్షియస్ అంటే ఏంటి? ఇక్కడ ప్యాథోజన్ ఇన్వాల్వ్ అవ్వదు, దెర్ ఇస్ నో ప్యాథోజన్, బట్ డిజీజ్ ఇస్ కమింగ్. హౌ? డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గాన్. ఏదైనా కిడ్నీ కావచ్చు, లేదా లంగ్స్ కావచ్చు, హార్ట్ కానీ ఫెయిల్ అవుతే అలాంటి వాటి వల్ల వచ్చేటువంటి డిజీజెస్ని నాన్ ఇన్ఫెక్షియస్ డిజీజెస్ అంటారు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మలేరియా అండ్ టైఫాయిడ్, ఇన్ఫెక్షియస్ డిజీజెస్. నెక్స్ట్ ఎంటమైవా ఇస్లెటికా ఈజ్ అన్ ఆబ్లిగేటరీ ఎనరోబ్ జస్టిఫై. ఆబ్లిగేటరీ ఎనరోబ్ జస్టిఫై అంటున్నారు. సో ఇన్ ఎంటమైవా ఇస్లెటికా ద ఆక్సిజన్ అకరెన్స్ ఇస్ లో, అబ్సెన్స్ ఆఫ్ మైటోకాండ్రియా, దేర్ ఫార్ ఇట్ ఈస్ ఆబ్లిగేట్ ఎనరోబ్. ఆక్సిజన్ లేనప్పటికీ కూడా అది సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట. సో అలాంటి ఆర్గానిజమ్స్ని ఆబ్లిగేటరీ ఎనరోబ్స్ అంటారనమాట. అంటే ఆక్సిజన్ లేకపోయినా కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ ద్వారా అవి వాటి జీవనాన్ని సాగిస్తాయి. ఓకే, ఎంటమైవా ఇస్లెటికా ఇస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ప్రీసిస్టిక్ అండ్ సిస్టిక్ స్టేజ్ ఆఫ్ ఎంటమైవా ఇస్లెటికా. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమైవా ఇస్లెటికా చెప్పినప్పుడు మీకు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ప్రీసిస్టిక్, సిస్టిక్ ఇవన్నీ స్టేజెస్ అనమాట. సో ట్రోపోజాయిట్ స్టేజ్, ప్రీసిస్టిక్ స్టేజ్, సిస్టిక్ స్టేజ్ అని. సో సిస్ట్ ఫామ్ అయ్యేటువంటి కంటే ముందు స్టేజ్ని ప్రీసిస్టిక్ స్టేజ్ అంటారు. సిస్ట్ అంటే ఏంటి? ఒక లేయర్, ఒక థిక్ లేయర్ అనమాట. ఏదైనా ఒక ప్యాథజన్ అది సర్వైవ్ అవ్వడానికి ఒక లేయర్ని తయారు చేసుకుంటుంది, ఆ లేయర్ని సిస్ట్ అంటారు. సో అందుకే ట్రోపోజాయిటిక్ స్టేజ్లో ఎంటమైవా ఇస్లెటికా ఏం చేస్తుంది, సిస్ట్ని ఏర్పరచుకోవడానికి ప్రిపేర్ అయ్యేటువంటి ఫేస్ని ప్రీసిస్టిక్ స్టేజ్ అంటారు. సిస్ట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని సిస్టిక్ స్టేజ్ అంటారు అనమాట. సో ఈ విల్సి ప్రీసిస్టిక్ స్టేజ్, ఇట్ ఈస్ నాన్ ఫీడింగ్ అండ్ నాన్ ప్యాథోజెనిక్ స్టేజ్. ఇక్కడ ఇది ఫుడ్ని, ఎలాంటి ఆహారాన్ని తీసుకోదు, అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయదు అనమాట. నాన్ ప్యాథోజెనిక్ స్టేజ్. ఇట్ స్టోర్స్ ఫుడ్ మెటీరియల్, జస్ట్ ఫుడ్ని అలా స్టోర్ చేసుకొని ఉంటుంది. ఇట్స్ అ స్మాల్ స్పెరికల్ ఆర్ ఓవల్ ఇన్ ఫార్మ్, నాట్ సరౌండెడ్ బై సిస్ట్ వాల్. చెప్పాను కదా సిస్ట్ వాల్ ఉండదు దాని చుట్టూ, అండ్ డిజీస్ని కూడా ఒక దగ్గర ట్రాన్స్మిట్ చేయదన్నమాట ఈ స్టేజ్లో, సిస్టిక్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుంది, ఇది ఫీడింగ్ స్టేజ్ అండ్ ప్యాథోజెనిక్ స్టేజ్ అనమాట. అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే స్టేజ్ అనమాట. ఒకవేళ ఈ సిస్టిక్ స్టేజ్లో ఎంటమైవా ఇస్లెటికా మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, అంటే కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా ఎంటర్ అవుతే ఏమవుతుంది, మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అమీబియాసిస్ అనేటువంటి డిజీజ్ రావడం జరుగుతుంది. సో ఇట్ డస్ నాట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్. ఇక్కడేమో స్టోర్ చేసుకుంటుంది, ఇక్కడ ఏంటి, ఫుడ్ని ఫీడ్ అంటే తింటుంది అనమాట, ఫుడ్ని తినేటువంటి స్టేజ్. ఇట్ ఈస్ రౌండ్ ఇన్ ఫార్మ్ అండ్ సరౌండెడ్ బై ఏ సిస్ట్ వాల్. చెప్పాను కదా ఒక వాల్, ఒక సన్నటి పల్చని లేయర్తో సరౌండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో దాట్ స్టేజ్ ఇస్ కాల్ సిస్టిక్ స్టేజ్. ఫైన్, నెక్స్ట్ వాట్ ఈస్ అ రిజర్వ్ ఫుడ్ ఇన్ ద ప్రిసిస్టిక్ అండ్ ఎర్లీ సిస్ట్ స్టేజ్ ఆఫ్ ఎంటమైవా ఇస్లెటికా. సో ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ప్రిసిస్టిక్ స్టేజ్ ఆర్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అండ్ క్రోమాటిడ్ బార్స్. ద క్రోమాటిడ్ బార్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ రైబో న్యూక్లియో ప్రోటీన్స్, వేర్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ సిస్టిక్ అండ్ ఆర్ సేమ్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అండ్ క్రోమాటిడ్ బార్స్. సో ఇక్కడ ఏం లేదు, ఈ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అండ్ క్రోమాటిడ్ బార్స్ అని ఉంటాయి, వీటి రెండు ద్వారానే ఫుడ్ అంటే ఫీడింగ్ ఫుడ్ మెటీరియల్స్ లాగా స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. బోత్ ప్రిసిస్టిక్ అండ్ సిస్టిక్ స్టేజ్లో గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అండ్ క్రోమాటిడ్ బార్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ లాగా పనిచేస్తాయి అన్నమాట, న్యూట్రిషన్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బవల్ ఇర్రెగ్యులారిటీ, అబ్డామినల్ పెయిన్, బ్లడ్ అండ్ మ్యూకస్ ఇన్ ద స్టూల్. అంటే మోషన్ వెళ్ళినప్పుడు మ్యూకస్ రావడం, బ్లడ్ రావడం, పొత్తికడుపులో నొప్పి రావడం, సో ఇర్రెగ్యులర్గా మోషన్ ఉండడం, సో అలాంటివి జరుగుతున్నప్పుడు ఏమనుకోవాలి? బేస్డ్ ఆన్ దిస్ సిమ్టమ్స్, ఈ సిమ్టమ్స్ని బట్టి ఆ డిజార్డర్ ఏంటి, ఆ కాజిటివ్ ఆర్గానిజం ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది ఎంటమైవా ఇస్లెటికా,
అమీబిక్ డిసెంట్రీ లేదా అమీబియాసిస్ అంటారు అన్నమాట. ఎంటమైబాస్టైటికా ద్వారా అంటే ఇన్ఫెక్షన్ ఒకవేళ ఎంటమైబాస్టైటికా ఇన్ఫెక్షన్తో వస్తుందన్నమాట. ఒకవేళ ఒక పర్సన్ ఎంటమైబాస్టైటికాతో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే కనుక ఈ సింప్టమ్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఆ డిజీజ్ని అమీబిక్ డిసెంట్రీ అంటారు లేదా అమీబియాసిస్ అంటారు. ఓకే, సో జనరల్గా ద కాజేటివ్ ఏజెంట్స్ ఆర్ హౌస్ ఫ్లైస్. అంటే హౌస్ ఫ్లైస్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇన్ఫెక్షన్ని పాస్ చేస్తాయి కదా, అలా కాక్రోచెస్ కూడా స్ప్రెడ్ చేస్తాయన్నమాట. ఓకే, సో కాజేటివ్ ఏజెంట్స్ ఆర్ హౌస్ ఫ్లైస్ అండ్ కాక్రోచెస్. ఫైన్, నెక్స్ట్, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఎ డాక్టర్ ఎ పేషెంట్ హ్యాస్ గాన్ టు ఎ క్లినికల్ ల్యాబొరేటరీ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద శాంపిల్ ఆఫ్ ఫీసెస్. ఓకే, అంటే ఫీసెస్ అంటే ఎక్స్క్రిటరీ వేస్ట్ అన్నమాట. సో మల పదార్థం అంటాం కదా అది, సో మల పదార్థం టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు. So the lab technician, on observing the stool of the patient, diagnosed that the patient was suffering from amebiasis, right? Any two characteristic features based on the on which the technician came to that conclusion. So inta undu payani chadayam kada ave. So atanu ela ee person ki amebic dysentery ledha amebiasis ochindani ela nirdharinchadu ante motion lo ganaka stool lo ganaka mucus అనేది ఉంటే, బ్లడ్ అనేది ఉంటే దాన్ని బట్టి ఓకే ఆ పర్సన్ అమీబిక్ డిసెంట్రీతో బాధపడుతుందని చెప్పచ్చు. నెక్స్ట్, ప్రజెన్స్ ఆఫ్ బ్లడ్ అండ్ మ్యూకస్ ఇన్ ద స్టూల్, స్టూల్ కన్సర్వ్ టెట్రాన్యూక్లియేట్ సిస్ట్. ఓకే, ఆ స్టేజ్లో ఉన్నటువంటి సిస్ట్ కలిగినటువంటి టెట్రాన్యూక్లియేట్ స్టేట్లో ఉన్నటువంటి ఎంటమైబాస్టైటికా ఉన్నట్లయితే ఓకే దట్ పర్సన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ అమీబిక్ డిసెంట్రీ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, ప్రజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రోపోజైట్స్ విత్ ఇంజెస్టెడ్ ఆర్బీసీ ఇన్ ద ఫీసెస్. ఓకే, సో ట్రోపోసైట్ స్టేజ్లో ఏంటి, అది ఆర్బీసీ పైన ఫీడ్ అవుతుంది కదా, సో ఆర్బీసీ ఉన్నట్లయితే ఫీసెస్లో ఓకే ఆ పర్సన్ని ఓకే ఇతను అమీబిక్ డిసెంట్రీతో బాధపడుతున్నాడని ల్యాబ్ టెక్నీషియన్ నిర్ధారిస్తాడనమాట. ఫైన్, నెక్స్ట్, డిఫైన్ ఏ సిమ్టమాటిక్ సిస్ట్ పాసర్స్ విత్ రిఫరెన్స్ టు ఎంటమైబాస్టైటికా. సో హియర్ ద క్వశ్చన్ ఈస్ ఏ సిమ్టమాటిక్ సిస్ట్ పాసెస్ విత్ రిఫరెన్స్ టు ఎంటమైబాస్టైటికా అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ పర్సన్స్ ఎలా అంటే వాళ్ళలో డిజీజ్ రాదు కానీ వాళ్ళు జస్ట్ పాస్ చేస్తారనమాట ఇన్ఫెక్షన్. ద పీపుల్ హూ డస్ నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ అమీబిక్ డిసెంట్రీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ క్యారియర్స్ ఆర్ ఏసిమ్టమాటిక్ సిస్ట్ పాసర్స్. ఇట్ అకర్స్ డ్యూ టు ద టెట్రాన్యూక్లియేట్ సిస్ట్ ప్రజెంట్ ఇన్ దర్ స్టూల్. ఓకే, సో వీళ్ళు ఏంటంటే జస్ట్ సిమ్టమ్స్ ఉండవు బట్ వాళ్ళలో ఈ టెట్రాన్యూక్లియేట్ స్టేజ్లో ఉన్నటువంటి ఎంటమైబాస్టైటికా అనేది కనిపిస్తుంది అనమాట ఫీసెస్లో. సో అలాంటి పర్సన్స్ని ఏసిమ్టమాటిక్ సిస్ట్ పాసర్స్ అంటారు. ఫైన్, వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్లో స్టేజెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద స్టేజెస్ దట్ ఇన్ఫెక్ట్ ద హెపాటోసైట్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రిప్టోసైట్స్, ఫస్ట్ జనరేషన్ మిరోసైట్స్, మ్యాక్రో మెటాక్రిప్టోసైట్స్ దట్ ఈస్ సెకండ్ జనరేషన్ మిరోసైట్స్ అండ్ స్పోరోసైట్స్. ఓకే, ఈ త్రీ స్టేజెస్లో మ్యాన్ ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట ప్లాస్మోడియం వైవాక్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ క్రిప్టోసైట్, సెకండ్ వన్ ఇస్ మాక్రో మెటాక్రిప్టోసైట్స్ అండ్ థర్డ్ వన్ ఇస్ స్పోరోసైట్. ఓకే, సో దాట్స్ ది థింగ్. నెక్స్ట్, డిఫైన్ ద ప్రీ పేటెంట్ పీరియడ్, వాట్ ఈజ్ ఇట్స్ డ్యూరేషన్ ఇన్ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్. ప్రీ పేటెంట్ పీరియడ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అండ్ సెకండరీ ఎంట్రీ ఆఫ్ ప్లాస్మోడియం ఇన్ టు ద బ్లడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పోరోసైట్స్ అండ్ క్రిప్టోజాయిడ్స్ రెస్పెక్టివ్లీ ఇస్ కాల్డ్ అస్ ప్రీ పేటెంట్ పీరియడ్. అంటే ఫస్ట్ బాడీలోకి ఒక పర్సన్లోనికి ప్లాస్మోడియం అంటే మస్కిటో బైట్ చేసినప్పుడు ప్లాస్మోడియం బ్లడ్లోకి వస్తుంది కదా, అంటే మలేరియా వస్తుంది జనరల్గా ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల. సో ఈ ప్లాస్మోడియం వైవాక్స్ పర్సన్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే మస్కిటో ఎప్పుడైతే బైట్ చేస్తుందో అలా బైట్ చేసినప్పుడు మస్కిటో మౌత్ నుంచి ప్లాస్మోడియం వైవాక్స్ అంటే సెల్వరీ గ్లాన్స్ నుంచి రిలీజ్ అవుతుంది కదా. సో అలా మ్యాన్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ సెకండరీ ఎంట్రీ ఉంటుంది కదా, ప్లాస్మోడియం బ్లడ్లోనికి ఎంటర్ అవుతుంది కదా. సో అప్పటి వరకు జరిగేటువంటి ఆ పీరియడ్ని ప్రీ పేటెంట్ పీరియడ్ అంటారన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పోరోసైట్స్ అండ్ క్రిప్టోసైట్స్, ఫస్ట్ స్పోరోసైట్స్ లాగా ఎంటర్ అయ్యి క్రిప్టోసైట్స్ ఏర్పడేటువంటి వరకు ఆ టైం పీరియడ్ని ప్రీ పేటెంట్ పీరియడ్ అంటారు. సో ద డ్యూరేషన్ ఈజ్ అబౌట్ 8 డేస్. ఓకే, అంటే ప్లాస్మోడియం వైవాక్స్ అంటే మలేరియా కలగడానికి ఫస్ట్ 8 డేస్ ముందు ఈ ప్లాస్మోడియం వైవాక్స్ మన బాడీలోకి వచ్చిన తర్వాత నుంచి క్రిప్టోసైట్స్ ఏర్పడేంత వరకు ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా 8 డేస్ టైము. సో ఎంట్రీ నుంచి క్రిప్టోసైట్స్ ఏర్పడేంత వరకు 8 డేస్ అనమాట. ఓ ఆ టైం పీరియడ్ని ప్రీ పేటెంట్ పీరియడ్ అంటారు. ఫైన్, నెక్స్ట్,
define the incubation period, what is its duration in the life cycle of Plasmodium vivax. So ఇక్కడ ఎంత ముందేమో ప్రీ పేటెంట్ పీరియడ్, అది ఎన్ని డేస్? 8 డేస్. ఇప్పుడేమో ఇన్క్యుబేషన్ పీరియడ్ అనమాట. సో ఇన్క్యుబేషన్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పీరియడ్ బిట్వీన్ ద ఎంట్రీ ఆఫ్ ప్లాస్మోడియం యాజ్ స్పోరోసైట్స్ ఇన్ టు ద బ్లడ్ అండ్ అకరెన్స్ ఆఫ్ మలేరియల్ సిమ్టమ్స్. అంటే ఒక పర్సన్కి ప్లాస్మోడియం వైవాక్స్ ఎంటర్ అయినప్పటి నుండి, మలేరియల్ పారసైట్ ఎంటర్ అయినప్పటి నుంచి సిమ్టమ్స్ వచ్చేంత వరకు దాన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారనమాట. దట్ ఈస్ జనరలీ 10 to 14 డేస్. ఫైన్. సో ప్లాస్మోడియం వైవాక్స్ మ్యాన్లోకి ఎంటర్ అయ్యి సిమ్టమ్స్ వచ్చేంత వరకు కూడా ఆ టైం పీరియడ్ని మనము ఏమంటాము, ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారనమాట. ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ షెఫ్నర్స్ డాట్? ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా జనరల్గా మలేరియల్ ఫీవర్ వస్తుంది. మనకు మలేరియా వస్తుంది కదా, సో అది దేని ద్వారా వస్తుంది? ప్లాస్మోడియం వైవాక్స్ ద్వారా వస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ షెఫ్నర్స్ డాట్? వాట్ ఈస్ దేర్ సిగ్నిఫికెన్స్? షెఫ్నర్స్ డాట్స్ అంటే ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో షెఫ్నర్ డాట్స్ అంటే ఏంటి అంటే, రెడ్ బ్లడ్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది కదా ఎవరు, ప్లాస్మోడియం వైవాక్స్ రెడ్ బ్లడ్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అది మొత్తం రెడ్ బ్లడ్ సెల్ని మొత్తం తినేసి స్మాల్ రెడ్ కలర్డ్ డాట్స్ అక్కర్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్ కాల్ షెఫ్నర్ డాట్స్. దోస్ డాట్స్ ఫ్రమ్ ద ప్లాస్మోడియం పారసైట్ ఫార్మ్ ద ప్లాస్మోడియం పారసైట్ యాజ్ దిస్ ఆర్ బిలీవ్డ్ టు బీ ద యాంటిజెన్స్ ఆఫ్ మలేరియా. సో ఈ షెఫ్నర్ డాట్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయంటే, ప్లాస్మోడియం వైవాక్స్ రెడ్ బ్లడ్ సెల్స్ని మొత్తం తినేస్తాయి. సో అలా తినేసి ఈ షెఫ్నర్ డాట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో రెడ్ బ్లడ్ సెల్ని మొత్తం తినేసి ఆ సైటోప్లాజంలో ఇలా డాట్స్ డాట్స్గా ఉంచుతాయి. సో ఆ డాట్స్ని షెఫ్నర్ డాట్స్ అంటారు అనమాట. సో వీటి వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇట్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ అండ్ కవర్స్ ద ఎంటైర్ ఆర్బీసీ రిజల్టింగ్ ఇన్ చైజాంట్. సో అలా ఈ షెఫ్నర్ డాట్స్ ఏం చేస్తాయి, ఆర్బీసీని మొత్తం ఆక్యుపై చేసి టోటల్గా షైజాంట్ కింద ఏర్పడుతుంది. ఫైన్. ఆ స్టేజ్ని షైజాంట్ అంటారనమాట. సో లైఫ్ సైకిల్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. సో ప్లాస్మోడియం వైవాక్స్లో ఒక లైఫ్ సైకిల్లో ఒక స్టేజ్ అనమాట, షైజాంట్ స్టేజ్. నెక్స్ట్, వాట్ ఆర్ హీమోజాయిన్ గ్రాన్యూల్స్? వాట్ ఈస్ దేర్ సిగ్నిఫికెన్స్? హీమోజాయిన్ గ్రాన్యూల్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ద గ్లోబిన్ పార్ట్ ఆఫ్ ద ఇంజెస్టెడ్ హీమోగ్లోబిన్ ఈస్ డైజెస్టెడ్ బై ద మలేరియల్ పారసైట్ అండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు అ ఇన్సాల్యుబుల్ క్రిస్టలైన్ ఫామ్ విచ్ ఈజ్ సాల్యుబుల్ హిమోగ్లోబిన్ కాల్డ్ హిమోజాయిన్ గ్రాన్యూల్స్. అంటే హిమోగ్లోబిన్ ఉంటుంది ఆర్బీసీ పైన, సో ఆ హిమోగ్లోబిన్ని డైజెస్ట్ చేసి హిమోజాయిన్ గ్రాన్యూల్స్ కింద ఏర్పరుస్తుంది అనమాట. ఎవరు? ప్లాస్మోడియం వైవాక్స్ పారసైట్, మలేరియల్ పారసైట్. సో ఇట్ ఈస్ అ డిస్పోజబుల్ ప్రోడక్ట్, జస్ట్ అలా బయటికి రిలీజ్ అవుతాయన్నమాట. ఓకే, దాట్ ఈస్ అ థింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్స్ఫ్లాజులేషన్ అండ్ వాట్ ఆర్ ద రిజల్టెంట్ ప్రోడక్ట్స్ కాల్డ్? ఎక్స్ఫ్లాజులేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్ఫ్లాజులేషన్. సో డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మలేరియల్ పారసైట్స్, సో వాట్ హ్యాపెన్ మస్కిటోలో ఏమవుతుందంటే, ఈ మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో మేల్ గ్యామెట్స్ ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్లో న్యూక్లియస్ చుట్టూ కూడా సైటోప్లాజం అనేది బయటికి చొచ్చుకొని వస్తుంది. సో అలా ల్యాషింగ్ మోషన్ ద్వారా, మూమెంట్ ద్వారా ఇవి బయటికి ఫ్లాజిల్లా లాగా డిటాచ్ అవుతాయి అన్నమాట. సో అలా మైక్రో గ్యామెట్స్ అనేటివి, గ్యామిటోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అలా ఫామ్ అయ్యేటువంటి పద్ధతిని ఎక్స్ఫ్లాజిలేషన్ అంటారు. సో ద రిజల్టెంట్ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద రిజల్టెంట్ ప్రోడక్ట్స్ ఆర్ కాల్డ్ మేల్ గ్యామెట్స్. ఓకే, సో మేల్ గ్యామెట్స్ ఫామ్ అయ్యేటువంటి పద్ధతిని, అవి ఎలా ఫామ్ అవుతాయంటే, ఒక న్యూక్లియస్ 8 డివైడ్ అవుతుంది. ఓకే, 2 మైటోటిక్ డివిజన్స్ జరుపుకొని 8 న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. ఆ న్యూక్లియస్ చుట్టూ కూడా సైటోప్లాజం రావడం జరుగుతుంది. అలా కొంచెం బయటికి ఇలా ఒక ఫ్లాజిలా లాగా బయటికి మూవ్ అవుతూ బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అలా రిలీజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మేల్ గ్యామెట్స్ రిలీజ్ అవుతాయి, ఆర్ మైక్రో గ్యామిటోసైట్స్ అంటారు. సో అలా రిలీజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని ఎక్స్ఫ్లాజిలేషన్ అంటారు. ఫైన్. నెక్స్ట్, వై ఈజ్ ద సింగమి ఫౌండ్ ఇన్ ప్లాస్మోడియం కాల్డ్ అనైసోగమి? సింగమి ఏదైతే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందో అది అనైసోగమి అని ఎందుకు అంటారు అంటే, ఎందుకంటే ఇక్కడ 2 ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్లో మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది. సో మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ సైజ్లో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట, చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి. అంటే మార్ఫాలజికల్గా ఇవి డిఫరెంట్గా ఉంటాయి. సో ద ఫ్యూజన్ ఆఫ్ 2 గ్యామెట్స్ ప్రోన్యూక్లియై అండ్ ద సైటోప్లాజం ఆర్ మార్ఫాలజికలీ డిసిమిలర్ ఇన్ దేర్ సైజ్, ఫిజియాలజికలీ డిఫరెంట్, దేర్ ఫార్ ద సింగమి ఫౌండ్ ఇస్ ఇన్ ద ప్లాస్మోడియం ఇస్ కాల్ అనైసోగమి. ఇవి సైజ్ వైజ్గా చూసుకుంటే అంటే మార్ఫాలజికల్గా చూడడానికి డిఫరెంట్ సైజ్లో ఉంటాయి అనమాట. ఫీమేల్ గ్యామెటోసైట్ రౌండ్గా ఉంటుంది అండ్ మేల్ గ్యామెటోసైట్ వచ్చేసి పొడుగ్గా
స్పోరోసైట్ షేప్లో ఉంటుందన్నమాట. సో అలా డిఫరెంట్ షేప్లో ఉంటాయి కాబట్టి, సైజెస్లో ఉంటాయి కాబట్టి మార్ఫలజికల్గా డిఫరెంట్ అని చెప్పేసి అనైసోగామీ అంటారు. అలాంటి ఫ్యూజన్ని సింగమినిని అనైసోగామీ అంటారు. ఫైన్, నెక్స్ట్ వాట్ ఈస్ ఊకైనటీ బేస్డ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్, హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్? ఊకైనటీ మళ్ళీ సేమ్ ఈ రెండు మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ప్లాస్మోడియం వైవాక్స్ అంటే మలేరియల్ పారాసైట్ లైఫ్ సైకిల్లో రెండు యూనిట్ అయిన తర్వాత ఊకైనటీ ఫామ్ అవుతుంది అనమాట. జైగోట్ ఫామ్ అయ్యి ఆ జైగోట్ నుంచి ఊకైనటీ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ జైగోట్ ఏదైతే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అవుతాయో, ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. అది అలాగే ఇన్యాక్టివ్గా ఉండిపోతుంది అనమాట కొంతకాలం. సో అది ఎలా అవుతుంది, లాంగ్గా స్లెండర్గా మొటైల్ అంటే కదిలే విధంగా వర్మి ఫామ్ స్ట్రక్చర్గా మారుతుంది అనమాట. సో ఆ స్ట్రక్చర్ని ఊకైనటీ అంటారు. ఇట్ ఎగ్జిబిట్స్ ఓన్లీ మొటైల్ డిప్లాయిడ్ స్టేజ్. సో ఇది డిప్లాయిడ్ స్టేజ్ అనమాట, టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫైన్, సో దట్స్ ది థింగ్. నెక్స్ట్, ఏ పర్సన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ చిల్స్ అండ్ షివరింగ్ అండ్ హై టెంపరేచర్, దీ సిమ్టమ్స్ ఆర్ సైక్లికల్లీ ఫాలోడ్ బై ప్రొఫ్యూజ్డ్ స్వెట్టింగ్ అండ్ రిటర్న్ టు నార్మల్ బాడీ టెంపరేచర్, బేస్డ్ ఆన్ ది సిమ్టమ్స్ నేమ్ ద డిజీజ్ అండ్ కాజిటివ్ ఆర్గానిజం. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మలేరియల్ పేషెంట్ 3 డేస్కి ఒకసారి అల్టర్నేట్గా వాళ్ళకి ఫీవర్ వస్తూనే ఉంటుంది. సో అలా మలేరియా అండ్ బెనిన్ టెరిషియన్ మలేరియా అంటారు దాన్ని. సో అక్కడ ఏమవుతుంది, ఈ షఫ్నా డాట్స్ హిమోజెన్ గ్రానిల్స్ 48 అవర్స్కి ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇవి రిలీజ్ అవుతుంటాయో ప్లాస్మోడియం వైవాక్స్ అంటే ఈ మలేరియల్ పారాసైట్ వల్ల ఎవ్రీ 48 అవర్స్కి అలా రిలీజ్ అవ్వడం వల్ల ఫీవర్ రావడం జరుగుతుంది, సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సో దట్ ఈస్ అ థింగ్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద మెథడ్స్ ఆఫ్ బయాలజికల్ కంట్రోల్ ఆఫ్ మస్కిటోస్. సో మస్కిటోస్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, వాటర్స్ ఎక్కడంటే అక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయి కదా, ఆగిపోయినటువంటి వాటర్ని క్లియర్ చేయాలి. సో ఎక్కడ కూడా వాటర్ నిలిచిపోకుండా చూడాలి. సో బయాలజికల్ కంట్రోల్ ఆఫ్ మస్కిటోస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇన్సెక్టిసైడ్ షుడ్ బి స్ప్రేడ్ వేర్ మస్కిటోస్ బ్రీడింగ్ టేక్స్ ప్లేస్. సో ఈ ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది, మస్కిటోస్ చనిపోతాయి అన్నమాట. అంటే లార్వల్ స్టేజ్లో ఉన్నటువంటి మస్కిటోస్ చనిపోతాయి. ఫైన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లైక్ పూల్స్, పాండ్స్, స్టాగ్నెంట్ వాటర్ ఎక్సెట్రా. నెక్స్ట్, కిరోసిన్ అండ్ పైరిథ్రమ్ ఆయిల్ షుడ్ బి స్ప్రేడ్ ఆన్ స్టాగ్నెంట్ వాటర్. ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్గా వాటర్ ఆగిపోయి ఉంటాయో అక్కడ ఏం చేయాలి, కిరోసిన్ కానీ లేదా పైరిథ్రమ్ అనేటువంటి ఆయిల్ని స్ప్రే చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, లోపల ఉన్నటువంటి లార్వల్ స్టేజెస్కి, వాటర్లో లార్వల్ మస్కిటో లార్వల్ లేచేస్తుంది కదా, ఆ లార్వల్స్ని పెడుతుంది అనమాట. సో అంటే దోమ యొక్క గుడ్లన్నీ కూడా గాలి అందక చనిపోతాయి అన్నమాట. ఓకే, సో అలా కిరోసిన్ ఇదంతా స్ప్రే చేయడం వల్ల వాటికి గాలి అందదు, అలా చనిపోవడం జరుగుతుంది. ఫైన్, సో దాట్ ఈస్ ద థింగ్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. నెక్స్ట్, ద ఎగ్స్ ఆఫ్ ది ఆస్కారిస్ ఆర్ కాల్డ్ మెమిలియేటెడ్ ఎగ్స్, జస్టిఫై. సో మెమిలియేటెడ్ ఎగ్స్ అని ఎందుకు అంటారు, ఆస్కారిస్ లింబ్రోకాయిడ్స్ ఒక ప్యాథోజన్ కదా, ఎందుకు అంటారు అని అడుగుతున్నారు. సో ఎందుకు అంటే, సేమ్ మన మ్యామల్స్లో ఎలా అయితే ప్రోటీన్ కోట్తో కవర్ అయి ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కవర్ అయి ఉంటుంది అనమాట. ప్రోటీన్ కోట్ ఉంటుంది, కైటినస్ షెల్ ఉంటుంది అండ్ లిపిడ్ లేయర్ ఉంటుంది ఇంటర్నల్లీ విత్ రిపెల్డ్ సర్ఫేస్. సో ద ఎగ్స్ ఆఫ్ ఆస్కారిస్ ఆర్ జనరలీ కవర్డ్ బై ప్రోటీన్ కోట్, కైటినస్ షెల్, లిపిడ్ లేయర్ ఇంటర్నల్లీ విత్ రిపెల్డ్ సర్ఫేస్. సో అంటే ఇలా వంకలు కలిగి ఉంటుంది అనమాట. సో ఇలా లేయర్స్గా ఉంటుంది కాబట్టి దాన్ని మెమిలియేటెడ్ ఎగ్ అని అంటారు. వాట్ ఈస్ మెంట్ బై నాక్టర్నల్ పీరియాడిసిటీ విత్ రిఫరెన్స్ టు ద లైఫ్ హిస్టరీ ఆఫ్ నిమెటోడా పారాసైట్, యూ హ్యావ్ స్టడీడ్. సో ఇక్కడ నిమెటోయిడ్ పారాసైట్ వచ్చేసి అంటే ఎందుకు అంటారు అంటే నాక్టర్నల్ పీరియాడిసిటీ అనేది నైట్ టైంలో యాక్టివ్గా ఉండడం. సో అలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి దాన్ని నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటారు. నైట్ టైంలోనూ యాక్టివ్గా ఉంటుంది అంటే నైట్ 10 నుంచి 4 AM వరకు ఈ మైక్రోఫైలేరియల్ లార్వా అంటే ఉకరేరియా యొక్క లార్వల్ స్టేజ్ని మైక్రోఫైలేరియా అంటాం. సో ఈ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అనేది నిమెటోడ్కి సంబంధించినటువంటి, నిమెటోడ్ ఫైలమ్కి సంబంధించినటువంటి పారాసైట్ అనమాట. సో ఇది వచ్చేసి నైట్ టైంలో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ఫెనామినాన్ని నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటారు. సో ద మూమెంట్ ఆఫ్ ద పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ అట్ ద నైట్. సో ఇది బ్లడ్లో ఎప్పుడు సంచరిస్తుంది, నైట్ 10 PM నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 AM వరకు సంచరిస్తుంది అనమాట. ఫైన్, దట్ ఈస్ ద థింగ్. డిస్టింగ్విష్ బిట్వీన్ ద లింఫోడెంటిటీస్ అండ్ లింఫాంగైటిస్. సో లింఫెండెంటిటీస్ అండ్ లింఫాంగైటిస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో లింఫాండెంటిటీస్ అండ్ లింఫాంగైటిస్. లింఫాండెంటిటీస్ అంటే ఏంటి అంటే, లింఫ్ గ్లాండ్స్ ఒకవేళ వాపుకు అంటే గురవుతే, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి వాపుకు గురవుతే వాటిని ఆ డిజార్డర్ని లింఫాండెంటిటీస్ అంటారు. సో లింఫాంగైటిస్ అంటే ఏంటి, లింఫ్ వెజిల్స్ ఒకవేళ వాపుకు గురవుతే దాన్ని లింఫాన్
లింఫెంగైటిస్ అంట. ఓకే, లింఫెంగైటిస్ అంటే లింఫ్ వెజల్స్ వాపు గురవుతాయి. లింఫెడెంటిస్ అంటే లింఫ్ గ్లాండ్స్, అంటే శోషరస గ్రంథులు, శోషరస నాళాలు ఉంటాయి కదా, అలా అనమాట అవి. నెక్స్ట్, ఎలిఫెంటియాసిస్ ఇస్ ఎ టెర్మినల్ కండిషన్ ఆఫ్ ఫైలేరియాసిస్ జస్టిఫైడ్. సో ఎలిఫెంటియాసిస్ అనేది ఫైలేరియాసిస్ అంటే ఫైలేరియల్ వామ్ వల్ల రావడం జరుగుతుంది. సో ఆ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద ఫైలేరియల్ కేసెస్ ఫైలేరియాసిస్ కేసెస్ ద ఎఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ బికమ్స్ రఫ్ అండ్ డిస్ఇంటిగ్రేట్స్. దిస్ టర్మ్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ దిస్ టర్మినల్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ఎలిఫెంటియాసిస్. సో ఈ లిఫ్ స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ ఫైలేరియల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అంటే ఫైలేరియాసిస్ని కాజ్ చేసేటువంటి ఆర్గానిజమ్స్ ప్యాథోజన్ స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ స్కిన్ అంతా కూడా రఫ్గా అంతా అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ కండిషన్ని ఎలిఫెంటియాసిస్ అంటారు. ఓకే, ఇన్ విచ్ వే డస్ టొబాకో ఎఫెక్ట్స్ ద రెస్పిరేషన్. టొబాకో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే స్మోకింగ్ అనమాట. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. సో అలా ఏమవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోతాయి. సో అలా రెస్పిరేషన్ అనేది అంటే బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ద ఆల్కలైడ్ ఫౌండ్ ఇన్ ద టొబాకో ఈజ్ నికోటిన్. సో ఈ ఆల్కలైడ్ కూడా ఉండడం జరుగుతుంది. సో అలా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. డిఫైన్ డ్రగ్ అబ్యూస్. సో డ్రగ్ అంటే ఏంటి, నార్మల్గా లిటిల్ అమౌంట్స్లో యూజ్ చేస్తే దాన్ని డ్రగ్ అంటాం. ఎక్కువ అమౌంట్స్లో యూజ్ చేస్తే ఏమవుతుంది, హై డోస్లో యూజ్ చేస్తే మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ ఫిజికల్ ఫంక్షన్స్ కానీ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ కానీ డిస్టర్బ్ అవుతాయన్నమాట. అది లిటిల్ అమౌంట్స్లో తీసుకుంటే నాట్ ఏ ప్రాబ్లమ్, కానీ అంతకంటే ఎక్కువ అమౌంట్లో తీసుకుంటేనే ప్రాబ్లమ్. ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అదర్ దాన్ మెడికల్ యూస్ ఆర్ టేకన్ ఇన్ హై డోస్ అమౌంట్స్ విచ్ ఎఫెక్ట్స్ ద ఫిజియోలాజికల్ అండ్ ఫిజికల్ ఫంక్షన్ ఈజ్ నోన్ అస్ డ్రగ్ అబ్యూస్. ఓకే, అంటే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే దాన్ని డ్రగ్ అబ్యూస్ అంటారు. ఫైన్. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ సబ్స్టెన్సెస్ స్మాక్ అండ్ కోక్ ఆర్ ఒప్టెన్. స్మాక్ కోక్ ఎక్కడి నుంచి తయారయ్యాయి అని అడుగుతున్నారు. స్మాక్ అనేది హెరోయిన్ అనేటువంటి దాని నుంచి తీసుకున్నారు. సో డై అసిటైల్ మార్ఫైన్ అంటారు. సో కోక్ ఆర్ క్రాక్ ఈజ్ ఒప్టెన్డ్ ఫ్రమ్ ద ఆల్కలైడ్ కోకా ఆర్ కొకెయిన్. కొకెయిన్ అనేటువంటి దాని నుంచి కోక్ ఆర్ క్రాక్ అనేది తీసుకున్నారన్నమాట. ఇవన్నీ కూడా డ్రగ్స్. మెనీ సెకండరీ మెటబలాయిడ్స్ ఆఫ్ ప్లాంట్స్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఈజ్ ఇట్ దేర్ మిస్యూజ్ దాట్ క్రియేట్స్ ప్రాబ్లమ్. జస్టిఫై ద స్టేట్మెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఏదైనా సరే ఒక మెడిసిన్ తయారైంది అనుకోండి, నిజంగా చెప్పాలంటే ప్రస్తుతానికి టెక్నాలజీ పెరిగింది కానీ జనాల్లో ఎలా అంటే టెక్నాలజీని బ్యాడ్గానే యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మార్ఫైన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ మెటబలాయిడ్ విచ్ ఈజ్ బోత్ బెనిఫిషియల్ అండ్ హార్మ్ఫుల్. సో బెనిఫిట్స్ వచ్చేసి దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ కాసింగ్ సెడేషన్ అండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఎనల్జెసిక్. ఎనల్జెసిక్ అంటే ఏంటి అంటే మత్తు పదార్థం లాగా అనమాట. సో ఆపరేషన్స్ అలాంటివి అయినప్పుడు ఓకే, అవి ఇస్తే ఓకే, కానీ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది, దానికి అడిక్షన్ అయిపోయి అబ్నార్మల్ చేంజెస్ బోత్ ఇన్ ఫిజియాలజికల్ అండ్ మెంటల్ ఫంక్షన్స్ అనమాట. సో నార్మల్గా తీసుకుంటే ఏం కాదు, కానీ తీసుకున్న దానికంటే కూడా ఎక్కువగా తీసుకుంటేనే బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా డీఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. అంటే ఓకే, సో దట్ ఇస్ ద థింగ్. వై ఆర్ కెనబోనాయిడ్స్ అండ్ ఎనబాలిక్ స్టిరాయిడ్స్ బ్యాన్డ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. అవి ఎందుకు బ్యాన్ చేశారు అని అడుగుతున్నారు. సో జనరల్గా ఇవి ఏం చేస్తాయంటే డైరెక్ట్గా హార్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి కెనబినాయిడ్స్. సో కెనబినాయిడ్స్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఎన్హాన్సెస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్పోర్ట్స్ దాన్ నార్మల్ పీపుల్. ఈ కెనబినాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్గా ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ శక్తి రావడం జరుగుతుంది. కానీ ఇది తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకే, స్లోగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎనబాలిక్ స్టీరాయిడ్స్ వచ్చేసి ఇది ఏంటంటే, ఇట్ ఇంక్రీజెస్ ద ప్రోటీన్ సింథసిస్ విత్ ఇన్ ద సెల్స్ విచ్ ఇంక్రీజెస్ ద మజిల్ సైజ్ ఎన్హాన్సెస్ ద పర్ఫార్మెన్స్ యాజ్ దే కెన్ ట్రైన్ ఫర్ లాంగర్ పీరియడ్స్. సో ఈ ఎనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మజిల్ సైజ్ పెరుగుతుంది. ఓకే, సో వాటిని ఎక్కువగా తీసుకుంటేనే ప్రాబ్లం అనమాట. ఫైన్. ఇవన్నీ కూడా డ్రగ్ అబ్యూజెస్, డ్రగ్స్ని తీసుకోవద్దని అందుకే అంటారు. నార్మల్గా తీసుకుంటే అది ఒక మెడిసిన్, తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దాన్ని డ్రగ్ అడిక్షన్ అంటారనమాట. మెన్షన్ ద నేమ్ ఆఫ్ ఎనీ ఫోర్ డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ మెడిసిన్స్ టు ట్రీట్ పేషెంట్స్ విత్ మెంటల్ ఇల్నెస్ లైక్ డిప్రెషన్ ఇన్సోమ్నియా ఎక్సెట్రా దెన్ దట్ ఆర్ ఆఫన్ అబ్యూస్డ్. నార్మల్గా తీసుకుంటే అదొక మెడిసిన్ అని చెప్పాను, ఎక్కువ తీసుకుంటేనే
వ్యసనం కింద అడిక్షన్ కింద మారుతుందని చెప్పాను కదా. సో ఒకళ్ళు ఇక్కడ వచ్చేసి ఆ డ్రగ్స్ ఏంటి అంటే మెడిసిన్స్ ఏంటి అంటే, సో ఇవన్నీ కూడా ఏమేమి వేటికి ఉపయోగపడతాయి, డిప్రెషన్ నుంచి బయటపడడానికి, ఇన్సామ్నియా, ఓకే, కొన్ని భయాల నుండి బయటపడడానికి, స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయి. సో ఎగ్జాంపుల్ ఆర్ బార్బిట్యూరేట్స్, యాంఫిటమైన్స్, బెంజోడిపైన్స్ అండ్ లిసర్జిక్ అండ్ యాసిడ్ డైఎథైలమైడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా డ్రగ్స్, లిటిల్ అమౌంట్స్లో యూజ్ చేస్తే మెడిసిన్స్, యూజ్ చేయాల్సిన దానికంటే ఎక్కువ యూజ్ చేస్తే వాటిని అడిక్షన్ కింద మారే అవకాశం, అంటే అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ అంటారనమాట. సో బార్బిట్యూరేట్స్, యాంఫిటమైన్స్, బెంజోల్ ఎజిపైన్స్, లిజర్జిక్ యాసిడ్ డైఎథైల్ అమైడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద డ్రగ్స్. సో డ్రగ్స్ అబ్యూస్ నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్ నుంచి మీకు వస్తాయి 1 or 2 క్వశ్చన్స్, వెరీ షార్ట్స్ వస్తాయి కాబట్టి, సో ప్లీజ్ డోంట్ లీవ్ దిస్ చాప్టర్. ఓకే, గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. ఫైన్, థ్యాంక్ యూ.